ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమీ చేయలా. మా ఊళ్ళో కనీసం రోడ్లు లేవు, నీళ్లు లేవు. ఓట్లు కోసం వచ్చినప్పుడు మాత్రం వాగ్దానాలు చేస్తారు, మళ్ళీ మా గ్రామం వైపు కన్నెత్తి చూడరు. ఇప్పుడు దాకా ఏమి చేయలేదు. రాబోయే ఎలక్షన్లో కూడా మేము ఓటయ్యదలుచుకోలా. ఈసారి ఎవరైనా ఓట్ల కోసం వస్తే వాళ్ళని కూడా రానీయమంటూ ఒకరు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మమ్మల్ని పట్టించుకోలా. కనీసం మంచినీళ్లు లేకపోయినా 15 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నాం. అసలు అధికారులు ఉండ్రా లేరా? మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలా. మేమేమైనా మనుషులమా లేక అడవుల్లో ఉన్నామా? మాకే అర్థం కావడంలా. మీకెందుకమ్మా రోడ్లు వేయిస్తామన్నాడు, నీళ్లు ఇప్పిస్తామన్నాడు, దండాలు పెట్టాడు, ఎట్టపోయిండో అంతు లేకుండా పోయాడు అంటూ మరొకరు. ఇలా గ్రామంలోని ఎందరో ఎన్నో సమస్యలను ఏకరువు పెడుతున్న దుస్థితి నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం చింతలగుంట గ్రామంలో నెలకొంది. ఆ గ్రామ పరిస్థితి, గ్రామస్తుల ఆవేదనపై ఎన్3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మా గ్రామానికి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కనీసం లైట్ పోయినా లైట్ లేచేవాడు లేరు. ఏ పని కూడా ఇంతవరకు ఎవరు చేయలే. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ ఊరికి ఏ పని చేయలే. ఇంతవరకు 30 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా మాకు ఏమి చేయలే. అందువల్ల ఏంటంటే గత ఈ రాబోయే ఎలక్షన్ లో కూడా మేము ఓటే తెలుసుకోలేదు. ఎవరిని కూడా మా గ్రామానికి రానివ్వటం, రానియకుండా బయట జరుగుతుంది. ఏడుకు వచ్చిన గడగడప కార్యక్రమంలో అడిగినాం, నేను పొలాలు పంచుతాను, రోడ్లు వేస్తాను, మీకు గుడికి డబ్బులు పంపిస్తాను, వాటర్కి డబ్బులు 4 లక్షలు ఇప్పిస్తాను, అన్ని వాగ్దానాలు చేసినా గానీ ఇంతవరకు ఏది లేదు. దుత్తులూరు మండలంలోని చింతలగుంట గ్రామ పరిస్థితి చాలా అధ్వానంగా మారింది. జాతీయ రహదారిని ఆనుకొని 70 గడపలు, 350 మంది జనాభా కలిగిన ఆ గ్రామంలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎలక్షన్ సమయంలో వాగ్దానాలు చేసి మీకు వ్యవసాయ భూమి, రోడ్డు, నీరు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, వాగ్దానాల మీద వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్న తరువాత మా గ్రామాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు, వర్షాకాలంలో బయటకు అడుగు వేయాలంటేనే భయపడిపోతున్నామని, గ్రామంలోని రోడ్లు బురదమయమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కొన్ని గ్రామాలలో గ్రామం చుట్టూ సీసీ రోడ్లు వేసుకున్నా మా గ్రామానికి మటుకు ఒక్క అడుగు కూడా సీసీ రోడ్డు లేవని, పలుమార్లు నాయకులకు అధికారులకు తమ సమస్యలను విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. తాగునీరు, బోరు మోటార్ చెడిపోయి నెలలు కావస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మంచినీరు కొనుక్కొని త్రాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు పరిస్థితి కూడా అంతే. పంచాయతీ వీధి దీపాలు ఒకవైపు వెలిగితే మరోవైపు వెలగవని, ఈ విషయంపై కూడా అధికారులకు తెలియపరిచినా ఫలితం శూన్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని, అందుకు భిన్నంగా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మా గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి మా గ్రామాన్ని పట్టించుకోండి మహాప్రభో అని ఆవేదన చెందుతున్నారు. చూడాలి మరి అధికారులు, పాలకులు స్పందిస్తారో లేదో. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన మించి అధికారులు వచ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోకపోయా, మేమేం రోడ్డు లేకపోయా, ఒక కాలనీ లేకపోయా, నీళ్లు లేకపోయా 15 రూపాయలు పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నాము. ఎవరన్నా ఉందా మా ఊరు పరిస్థితి? మాది లెక్కలో లేదా? మా చేత ఓట్లు వేయించుకుంటలేరా? ఏ అధికారులు వచ్చినా మమ్మల్ని తుంగలో దొక్కుతుండే వాళ్ళు అన్నట్టు ఏకదేకపోయి మీకైనా మీసూరు చేసేదంటుండే మళ్ళీ మా మొహం చూడపాయి, మళ్ళీ ప్రభుత్వం వస్తానే. ఏందని కదా మా ఊరు ఏమి పట్టించుకోకపోయి ఏమైనా ఉండరా లేరు అధికారులు? మేమేం మనుషులు మా లేకుంటే ఏమన్నా ఎన్నో అక్కడ అడవుల్లో ఉండమా? ఇదేందని కదా రోడ్డు. మా ఊళ్ళో గుడి కట్టేలా, ఒక గుడి ఉంటే గోపురం కూడా లేదు. మా నాన్న ఇబ్బందుల్లో ఉన్నాం మేము. బజార్ లైట్ పోతే ఈ పొద్దుకు లేదు, పండగలప్పుడు కూడా లైట్ లేడం వల్ల అంటే అంతా లోగానే ఉండరు. వేర్లు పోలా, ఒకరికొకరికి ఆడాడనే కట్టుకుంటూ ఉన్నాం. 4 ఒక ఇంట్లో 5 మంది ఉండరు. సక్రంగా మాకు రావడం వల్ల మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి
సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.